డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్, లాయర్ కొడుకు లాయర్, పోలీస్ కొడుకు పోలీస్, కలెక్టర్ కొడుకు కలెక్టర్, టీచర్ కొడుకు టీచర్ అవ్వడు కొంచెం కష్టం కావచ్చు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆ ఫీల్డ్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఎంత కష్టపడి పనిచేసినా రావాల్సినంత గుర్తింపు రాకపోవచ్చు. కొన్ని కొలువులలో జీతాలు సరిపోకపోవచ్చు. మనమేదో నిరూపించుకునే ఛాన్స్ రాకపోవచ్చు. జరంత రిస్క్ తీసుకుంటే సినిమా యాక్టర్ల కొడుకులు అల్కగా హీరోలు కావచ్చు. కానీ ఏ రైతన్నా ఆయన కొడుకును వ్యవసాయం చేయమని చెప్తారా? వద్దురా బాబు, ఈ మట్టిలో మరలారుడు, అప్పులు మిగులుడు, నీకు అవసరమారా? ఏదైనా జాబ్ చేసుకో అంటాడు. మరి లీడర్, నేను లోకేష్ కూడా చదువుకుని వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు ఆలోచించుకోండి, రాజకీయాలు కష్టపడాలి. ఇంకోపక మీ తల్లిగారు పెట్టిన బిజినెస్ చూసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఏది కావాలనో భార్యాభర్త మీరు కూర్చొని ఆలోచించమంటే, కాదు బ్రహ్మిణి భార్య వ్యాపారం చేస్తుంది, నేను రాజకీయాల్లోకి వచ్చి మా తాతగారు కూడా ప్రజాసేవ చేశారు, నేను కూడా ప్రజాసేవ చేస్తానంటే మీ ఇష్టం రమ్మని ఆయన చెప్పాము. డాడీ మాట వినకుండా తాత లెక్క ప్రజాసేవ చేస్తందుకు రాజకీయంలోకి వచ్చిందట లోకేష్ అన్న. వచ్చుడొచ్చుడుతోనే మంత్రి సుత అయ్యిండు. వచ్చిన తర్వాత ఈరోజు ఐటీ కంపెనీలు చదువుకున్నాడు కాబట్టి ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. తిరుపతి హార్డ్వేర్ అబ్బుగా తయారైంది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్పిందంటే, కొడుకు డెవలప్మెంట్ కోసమే ఆంధ్ర సీఎం సార్ తన్లాడుతుండు, రాష్ట్రాన్ని పట్టించుకుంటలేడు అన్నాడు మోడీ సారు. హగో దానికి గిట్ల సమాధానం చెప్పిండన్నట్టు చంద్రాల సారు. అటు ఎన్కేమంటాడో తెలుసు కదా, 96లో 2 సార్లు నన్ను ప్రధానమంత్రిగా ఉండమని ఒత్తిడి తీసుకొస్తే, కాదు నా రాష్ట్రం నాకు ముఖ్యం, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటానని నిర్మోహమాటంగా తిరస్కరించిన వ్యక్తిని. మొన్నటి ఎన్నికల దెబ్బతోని హైదరాబాద్ ను కలవరించుడు బంద్ చేసి ప్రధానమంత్రి కుర్చీ గురించి షురూ చేసినట్టున్నాడు.